రాజకీయ పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ముందుకు నడిపించేందుకు ఎంతగానో వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. అందుకే అంతకుముందు రాజకీయంగా కావాల్సినంత అనుభవం లేకపోవడంతో ఎవరిని అంతగా నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీని సరిగ్గా నడిపించలేకపోతున్నాడు. అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో నమ్మకం కలిగించాల్సిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి చేతుల్లో పెట్టి వేడుక చూస్తున్నారని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. వీరి కారణంగానే వైసీపీలోని చాలా మంది ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారని, కొందరు తమ అనుభవాన్ని పార్టీ ఎదుగుదల కోసం ఉపయోగించడం లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి ఆధిపత్యం కొనసాగుతుండగా, రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లా వ్యవహార శైలిలో వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందట. ఈ కారణంగానే కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారని, విషయాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చినా ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదని కొందరు వాపోతున్నారు. విజయసాయి, వైవి వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే ఆ ఇద్దరూ కలిసి వైసీపీని, జగన్ ను నట్టేట ముంచడం ఖాయమనే గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.